పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం బైబిల్ మిషన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఆరాధనకు ముఖ్య అతిథులుగా రెవరెండ్ డాక్టర్ బి సుజీవరాజు, గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, సంఘస్థులు హాజరయ్యారు. దేవుని యొక్క నామంలో బాబు చెప్పిన కొన్ని విషయాల్లో వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మీరు కూడా మరి మరిన్ని అంటే మీ గొప్పగా చెప్పాలని ఉద్దేశిస్తాను. మరి కొన్ని మాటలు మనం గ్రహించాలనేది లూకాసు వార్త 2:7 నుంచి తన తొలుచు కుమారుడి కని పొత్తి కుండలతో చుట్టి సత్యంలో వారికి స్థానమైనందున ఆయనను పశువు తొట్టిలో పొరబెట్టాడు. చిన్న ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి పరమశివుడా, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ పరిశుద్ధమైన నామంలో నీ పాద సన్నిధికి రావడానికి మేము మాకు ఇచ్చిన ధన్యకరమైన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి దేవుడు కుమారుడిని దీవించి రాబోయే దినాల్లో మంచి సువార్తికుడిగా దేవుని కొరకు వాడబడే సాధనముగా దేవుడు బలపరచడం కాక చాలా సంతోషం. ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో ఒక వాక్యం అందించడాన్ని బట్టి మన సంఘటన వారి ప్రత్యేకమైన అందరి మరణ వారు తెలియచేస్తున్నారు. చక్కని విషయాలు జ్ఞాపకం చేశారు. పండగ మరి ఈ పండగలో కొంతమంది వారి వారి వస్త్రాలను చూసుకుని పెద్దలు అంటారు కదా పండగ అంటే ఇంటి పండగ ప్రభు యొక్క జన్మం ఉంది కాబట్టి ఈ శీతాకాలం పరిస్థితులను యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జన్మించినట్లుగా మనకు ఒక ఆనవాలు ఉంది. కాబట్టి ఆ సమయంలోనే గొర్రెల కాపరుల గురించి రాయబడి ఉంది. గొర్రెల కాపరులు ఆ సమయంలో మందను మేపుకుంటూ రాత్రి సమయంలో వారు చలి కాసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఆ సమయంలో ప్రభు యొక్క దూత వారికి కనబడింది. ఎందుకు ప్రభు యొక్క దూత వారికి కనబడింది అనంటే కనుక వారు ఏ ఆనందానికి దూరమైన వారు.